హలో ఫ్రెండ్స్, తెలుగులో కార్ మరియు టూ వీలర్స్ ఆటోమొబైల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న అలీమన్ ఖాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ప్రజెంట్ మనము ఖమ్మంలోని వెంకటరమణ ఆటోమొబైల్ షోరూంలో ఉన్నాము. మీరు చూస్తున్న ఈ వెహికల్ టాటా నెక్సాన్. ఇది గ్లోబల్ ఎన్క్యాప్లో 5 out of 5 స్టార్ రేటింగ్ పొందిన ఇండియాస్ నెంబర్ 1 సేఫెస్ట్ వెహికల్ నెక్సాన్ అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. నెక్సాన్ ఐఆర్ఏ టెక్నాలజీ ప్లాట్ఫామ్తో ఇండియాలో లాంచ్ చేశారు. టాటా న్యూ నెక్సాన్లో 2 వేరియంట్స్ ఆఫ్ ఇంజన్స్ ప్రొవైడ్ చేశారు. కంప్లీట్ BS6 ఎమిషన్ కంప్లైంట్ మీద ఇవ్వడం జరిగింది. 1.2 లీటర్ టర్బో చార్జర్ రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్, 110 PS ఆఫ్ పవర్ మనకు జనరేట్ చేస్తుంది. అదేవిధంగా 170 న్యూటన్ మీటర్ టార్క్తో మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇకపోతే డీజిల్ విషయానికి వచ్చినట్లయితే 1.5 లీటర్ టర్బో చార్జర్డ్ రివోట్రాన్ డీజిల్ ఇంజన్, ఇది 110 PS ఆఫ్ పవర్ని జనరేట్ చేస్తుంది. అదేవిధంగా 260 న్యూటన్ మీటర్ టార్క్తో జనరేట్ చేస్తుంది. సైడ్ ప్రొఫైల్కి వచ్చినట్లయితే ఏరోడైనమిక్ షేప్గా ఇచ్చారు. ఇక మనం వీల్స్ విషయానికి వచ్చినట్లయితే 16 inches డైమండ్ కట్ అలో వీల్స్ ఇవ్వడం జరిగింది. సైడ్ లుకింగ్ చాలా అఫీషియల్గా ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ట్యూబ్లెస్ టైర్తో డైమండ్ కట్ వీల్స్ ఇచ్చారు. ఇక పియానో బ్లాక్ ఫినిషింగ్తో ORVM ఇచ్చాడు. ఇంక్లూడింగ్ ఇండికేటర్ కూడా అందులో ఇండికేట్ చేయబడింది. సైడ్ ప్రొఫైల్కి వచ్చినట్లయితే ఏరోడైనమిక్ షేప్ డిజైన్ చేశారు. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్లయితే 209 mm గ్రౌండ్ క్లియరెన్స్. మన ఇండియన్ రోడ్స్ ప్రకారం ఈ హైట్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఎంతటి గుంటలో అయినా కూడా ప్రయాణం చేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక బ్యాక్ ప్రొఫైల్స్ వచ్చే ముందు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో ABS విత్ EBD యాజ్ స్టాండర్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చారు కంప్లీట్ 4 వీల్స్కి. ఇక బ్యాక్ ప్రొఫైల్లో వచ్చినట్లయితే మనకు ట్రై ఆరో LED టైల్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. చూడటానికి చాలా ప్రొఫైల్ చాలా ప్రీమియంగా కనిపిస్తుందండి. బ్యాక్ ప్రొఫైల్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఏ విధంగా ఉందో మీరు కామెంట్లో మాకు తెలియజేయగలరు. ఇక దూరంగా చూసినా కూడా చాలా ఒక సిగ్నేచర్ లెక్క ఉంటుందండి ఈ బ్యాక్ ప్రొఫైల్ వచ్చేసి. ఇక రేర్ విషయంలో మనకు బ్రేక్ లైట్ అమర్చడం జరిగింది టాప్లో. అదేవిధంగా రేర్ వైఫర్ ఇచ్చారు. టాటా లోగో కనిపిస్తుంది. అదే నెక్సాన్ బ్యాజింగ్, రేర్ సెన్సార్ అమర్చడం జరిగింది. టాటా లోగో కింద మనం చూస్తున్నాం కెమెరా, రేర్ కెమెరా అమర్చడం జరిగింది. రివర్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఈ వెహికల్ వచ్చేసి నెక్సాన్ కంప్లీట్ చాలామందికి నచ్చిందండి. నాకు వచ్చేసి బాగా నచ్చింది. మీ యొక్క అభిప్రాయం మా కామెంట్లో తెలియజేయగలరు. బూట్ స్పేస్ వచ్చినట్లయితే మనకు 350 లీటర్స్ ఇవ్వడం జరిగింది. మీకు అవసరమైన ప్రతి ఒక్క సామాన్లు ఇందులో అమర్చుకోవచ్చు అన్నమాట. ఒక 6 మెంబర్స్ సంబంధించిన లగేజ్ ఈజీగా మనకు ఇందులో పడుతుంది. అదేవిధంగా బూట్ కింద భాగాన చూసినట్లయితే మనకు స్టెఫిన్ టైర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. వెహికల్ చాలా విశాలంగా ఉంది. అదేవిధంగా కలర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు 6 కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి. నేను అక్కడ షోరూంలో ఉన్నంతసేపు ప్రతి ఒక్కరూ ఈ బ్లూ కలర్ చాలా అట్రాక్ట్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఫస్ట్ ఈ వెహికల్ని గమనిస్తున్నారు, చూస్తున్నారు చాలామంది. ఇక మనం ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే చూద్దాం. ఇంటీరియర్ కూడా చాలా విశాలంగా కనిపిస్తుంది. నేను దూరం నుండి చూపిస్తున్నాను. మీకు ఏ విధంగా అనిపిస్తుందో ఒకసారి మీరు కామెంట్లో మాకు చిన్న కామెంట్ చేయండి. ఇక డోర్ విషయానికి వచ్చేస్తే డ్యూయల్ టోన్గా పియానో బ్లాక్తో ఇచ్చాడు. మనకు డోర్ మీదే గ్లాస్ అడ్జస్టబుల్ బటన్స్ అమర్చడం జరిగింది. తర్వాత చైల్డ్ లాక్ ఇచ్చాడు, గ్లాస్ లాక్స్ ఇచ్చాడు. తర్వాత స్టీల్ క్రోమ్తో మనకు డోర్ ఓపెన్ చేసుకోవడానికి లివర్ ఇవ్వడం జరిగింది. చిన్నపాటి స్పీకర్ ఇచ్చాడు. హార్మోనీ కంపెనీ స్పీకర్ కూడా ఇచ్చారు అండి. తర్వాత
బాటిల్ హోల్డర్ ఇచ్చాడు. అదేవిధంగా డ్రైవర్కి సంబంధించిన ఈటబుల్ ప్లేస్ ఈటబుల్ ఐటమ్స్ ఏమైనా ఉన్నా ఆ స్పేస్లో పెట్టుకోవడానికి చాలా విశాలంగా ఉందండి డోర్ కూడా. ఇంకా డోర్లోనే ఓఆర్వీఎం కంట్రోలింగ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ రైట్ మనకు ఓఆర్వీఎంస్ అడ్జస్టబుల్ చేసుకోవడానికి. ఇంకా స్టీరింగ్ని చూసినట్లయితే టాటా లోగోతో చాలా బాగుందండి. స్పోర్టీ లుక్ ఉంది, చాలా గ్రిప్ చాలా మంచిగా ఉంది. టిల్ట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అది స్టీరింగ్ పట్టుకుంటే మనకు ఒక స్పోర్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. కంప్లీట్ బాటంలో వచ్చేసి ఫ్లాట్గా ఇవ్వడం జరిగింది. ఇక 6-speed మాన్యువల్ గేర్ రాడ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొంచెం కెమెరా షేక్ అయిందండి, కొంచెం ఎక్స్క్యూజ్ చేయగలరు. చూస్తున్నారుగా గేర్ కూడా 1, 2, 3 ఈజీగా గేర్లు కూడా ఈజీగా పడుతుంది. సీటింగ్ కూడా చాలా బాగుందండి. సీట్ కూడా అడ్జస్టబుల్, డ్రైవర్ సీట్ వచ్చేసి చాలా అడ్జస్టబుల్గా ఉంది. అప్ అండ్ డౌన్గా బ్యాక్ సైడ్ కూడా చేసుకోవచ్చు. ఇక చూసినట్లయితే మనము ఇక వీల్ చూస్తున్నాము కదండి, ఇక్కడ చూస్తున్న వీల్ వచ్చేసి మనకు మల్టీ డ్రైవ్ మోడ్స్ ఇచ్చాడు. అందులో ఎకో సిటీ స్పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. నెక్సాన్ డ్రైవ్ చేసేటప్పుడు మీ యొక్క మూడ్ని బట్టి మీరు అప్గ్రేడ్ అవ్వచ్చండి, ఎకోనా సిటీనా స్పోర్ట్సా. అయితే ఎకోలో పెట్టుకుంటే మనకు మైలేజ్ అనేది కనిపిస్తుంది, సిటీ మరియు స్పోర్ట్స్లో పెడితే మనకు మైలేజ్ అనేది కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉందండి. ఇక సెంట్రల్ వచ్చేసి మనకు 12 వోల్ట్స్ ఛార్జబుల్ సాకెట్ ఇచ్చాడు, తర్వాత యూఎస్బి పాయింట్ ఇచ్చాడు, హాక్స్ ఇచ్చాడు. కాకపోతే కొంచెం ఇంకా కంఫర్టబుల్గా ఇవ్వాల్సింది, కొంచెం ఇరుకుగా ఉంది ఆ ప్రదేశం మాత్రం. సెంట్రల్ కన్సోలింగ్ విషయానికి వచ్చినట్లయితే చిన్నపాటి స్టోరేజ్ ఇవ్వడం జరిగిందండి. చిన్న చిన్న అమూల్యమైన వస్తువులు అందులో పెట్టుకోవచ్చు. తర్వాత హ్యాండ్ బ్రేక్ కూడా చాలా ఫినిషింగ్తో చాలా బాగుంది. డాష్బోర్డ్ వచ్చేసి 3-tone ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది, ఏసీ విండ్స్తో ఇంక్లూడింగ్ కలిపేసి. అదేవిధంగా ఏసీ విండ్స్తో పాటు మనకు ప్రీమియం ట్రై ఆరో ఇన్స్పైర్డ్ ప్యానల్ ఇచ్చాడు, చూడటానికి చాలా అగ్రెసివ్గా ఉంది. అదేవిధంగా సేఫ్టీ విషయానికి వచ్చినట్లయితే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసినట్లయితే చాలా ప్రీమియంగా ఉందండి. అడ్వాన్స్ టెక్నాలజీతో సింపుల్గా డిజైన్ చేశారు, క్లస్టర్ ఈజీగా అర్థమవుతుంది. కొత్త వారు డ్రైవ్ చేస్తున్నా కూడా మనకు ఈ క్లస్టర్ను చూడగానే అర్థమైపోతుంది. ఇందులో వచ్చేసి మనకు టైం ఇచ్చాడు, ట్రిప్స్ ఇచ్చాడు, తర్వాత డోర్ సింబల్స్ ఇచ్చాడు, ఓపెన్ క్లోజ్ సింబల్స్ ఇచ్చాడు, డ్రైవర్ సీట్ బెల్ట్ ఇచ్చాడు సింబల్, వాయిస్ సిగ్నల్స్ ఇచ్చాడండి. అదేవిధంగా మనకు పార్కింగ్ సిస్టమ్కి వచ్చినట్లయితే సైడ్ పార్క్ చేసినప్పుడు పార్క్ లైట్ వేసినప్పుడు సింబల్ కూడా వచ్చేస్తుంది, ఇండికేట్ ఇవ్వడం జరిగింది. చాలా అడ్వాన్స్గా డిజైన్ చేయడం జరిగిందండి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మాత్రం. ఇందులో ఇది గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే బెస్ట్ ఫీచర్స్తో 7 inches స్మార్ట్ టచ్ స్క్రీన్ ఇవ్వడం జరిగింది. ఇందులో నేచురల్ వాయిస్ టెక్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, బ్లూటూత్, నావిగేషన్, మీకు నచ్చినట్టు విధంగా మ్యూజిక్, వాట్సాప్, మెసెంజర్స్ ఇవ్వటం జరిగింది. అంతకంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వాట్ 3 words యాప్ ఇందులో యాడ్ చేశారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మీరు ఎక్కడ నుండి లొకేషన్ నుండి వేరే లొకేషన్ మీరు వెళ్ళాల్సిన లొకేషన్ని ఇందులో సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సెలెక్ట్ చేసుకున్నాక మీకు చేరుకోవాల్సిన లొకేషన్కి ఆటోమేటిక్గా అది మీకు వే చూపిస్తుంది అన్నమాట. ఇది మీకు దీని యొక్క ప్రత్యేకత అండి, వాట్ 3 words అనేది యాప్. ఏసీ ఆన్ బటన్, అదేవిధంగా క్లైమేట్ కంట్రోలింగ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. ఏసీ మనకు కావలసిన మోడ్లో మనం పెట్టుకోవడానికి ఇక్కడ బటన్స్ అరేంజ్ చేశారు. మనకు కావలసిన మోడ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ బటన్ ప్రెస్ చేసుకుంటే మనకు కావలసిన మోడ్ వచ్చేస్తుంది. ఏసీ వెంట్స్ చూసినట్లయితే స్టీల్ క్రోమ్తో బ్లాక్ పియానో బ్లాక్ బార్డర్తో చాలా నీట్గా డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా సన్ సైడ్లు 2 ఇచ్చారు కో డ్రైవర్ అండ్ డ్రైవర్కి. అదేవిధంగా సన్ గ్లాస్ బూస్ట్, సీలింగ్ లైట్లు అమర్చడం, సీలింగ్ లైట్ కూడా ఇచ్చారండి. మనము ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు
సీలింగ్ లైట్ వేసుకొని కూర్చోవచ్చు. ఇక రేర్ విషయానికి వచ్చినట్లయితే రేర్ డోర్లో మనకు గ్లాస్ బటన్ ఇవ్వడం జరిగింది, బాటిల్ హోల్డర్ ఇచ్చాడు, తర్వాత స్పీకర్ ఇచ్చారు. టోటల్గా దీంట్లో 8 స్పీకర్లు ఇవ్వడం జరిగిందండి. స్పీకర్లు కంపెనీ వచ్చేసి హార్మాన్ కంపెనీ స్పీకర్లు ఇవ్వడం జరిగింది. ఇక రేర్ విషయానికి వచ్చి సీటింగ్ విషయానికి వచ్చినట్లయితే చాలా విశాలంగా కనిపిస్తుంది. మనకు అడ్జస్టబుల్ హెడ్ నెక్ అడ్జస్టబుల్ది మనకు చూపిస్తున్నాము. ఇక ఆర్మ్ రెస్ట్, ఇక బ్యాక్ సీట్ ప్యాసింజర్స్ ఏసీ యొక్క థ్రిల్ని మిస్ అవ్వకుండా ఇక్కడ బ్యాగ్ కూడా ఏసీ వెంట్ ప్రొవైడ్ చేశారన్నమాట. చాలా విశాలంగా కూర్చోవచ్చు. ఆర్మ్ రెస్ట్ ఇచ్చారు, తర్వాత బాటిల్ హోల్డర్ ఇచ్చారు. ఏ విషయంలో చూసుకున్నా కూడా ఈ వెహికల్ చాలా బాగుందండి. ప్రతి ఒక్కరూ వేరే వెహికల్ తీసుకోవాలి అని వచ్చి ఈ వెహికల్ నెక్సాన్ని చూసి గమనించినట్లయితే వాళ్ళు నిర్ణయం మార్చుకొని నెక్సాన్కి వచ్చేస్తారు. వాళ్ళు నెక్సాన్ సెలెక్ట్ చేసుకుంటారండి. అది అంత అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది నెక్సాన్ వెహికల్. నాకు మాత్రం చాలా నచ్చిందండి. మీకు ఏ విధంగా ఉందో మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు. నెక్సాన్ బటన్ స్టార్ట్తో మన ముందుకు తీసుకొచ్చారు. ఫీచర్స్ విషయం మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అవ్వలేదు. ఇక రిమోట్ సిస్టమ్కు లాక్ వచ్చినట్లయితే ప్రతి రిమోట్లో ఉన్న విధంగా ఉన్నాయి. కాకపోతే ఇందులో ప్రత్యేకంగా ఏంటంటే రిమోట్లోనే మనం లైట్ ఆన్ ఆఫ్ అనేది చూసుకోవచ్చు. లాక్ వెహికల్ లాక్ అయిన తర్వాత మనం నైట్ మోడ్లో లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. టాటా నెక్సాన్లో మనకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో దానికంటే అడ్వాన్స్గా ఆలోచించి మనకు ఎటువంటి ఫీచర్స్ కావాలో అది మొత్తం ఇందులో నెక్సాన్లో ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వ్యూ మాత్రం చాలా అదిరిపోయిందండి. బండి చూడగానే అసలు వావ్ అనిపించే విధంగా ఉంది. ట్రై యారో డిజైన్ థీమ్తో మన ముందుకు తీసుకొచ్చారు నెక్సాన్ వారు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. జై భారత్.